दर्शी मरियु परसर प्रांत विद्यार्थिनी विद्यार्थुलकु मरियु गृहिणीलकु मरियु उद्योगस्थुलकु चक्कटि शुभवार्त रोजु रोजुकु मारुतुन्नटुवंटि नूतन टेक्नालजीनि परिचयं चेयडानिकि मन दर्शि पट्टणंलो पोदिलि रोड्लो नेट मरियु गवर्नमेंट आफ् इंडिया गुर्तिंपु पोंदिन संस्थ अयिनटुवंटि SCD कंप्यूटर ट्रैनिंग सेंटर గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం పెద్దవరంలో గురువారం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే డాక్టర్ మత్సెట్టి వేణుగోపాల్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల అమలు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కొనియాడారు. ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, జడ్పీటీసీ నుసు వెంకటనాగిరెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ग्रामीण जी रव कार्यक्रम కుర్చేడు मंडल में పెద్దవరం ग्राम मध्य कोई ब्रेक इन ब्रेक तरवा ना तो वे अदिकार अंदर चपेदे मन गड़प दिन वाल समस्या चप्पन దాదాపు నాకు ఒక 10 15 సమస్యలు కనబడ్డాయి ఇవాల ఈ 2.5 గంటల్లో. అది కొన్ని రెవెన్యూ సంబంధించిన ఉన్నాయి, డెవలప్‌మెంట్ సంబంధించిన ఉన్నాయి, హౌసింగ్ సంబంధించిన ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు మేమైతే రాసుకుంటున్నాం, మరి మీ తరపున ఎవరు రాసుకుంటారో మాకు తెలియదు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇది ఏదో పొలిటికల్ గా మేము వచ్చి రాసుకోకపోతే మా సంబంధం అనుకోకూడదు. ప్రభుత్వం జీవో ఇచ్చింది, మీకొక పోర్టల్ పెట్టింది, ఆ పోర్టల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత ఆ సమస్యకి పరిష్కారం అనేది ఒక నిర్దిష్ట సమయంలో మీరు చేయాలి. మా వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తుంటారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైనా సరే ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉండాలి. పంచాయతీ సెక్రటరీ పరిధిలో ఏనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే పై అధికారులు అయినటువంటి ఎంపీడీఓ నోడల్ ఆఫీసర్ గా ఉంటాడు మండలానికి, కాబట్టి వాళ్ళు ఈ సమస్యలకు పరిష్కారం చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది రెండవది, నాకు ఈ 2.5 గంటల సమయంలో నాకు వచ్చిన సమస్యలు ఏంటంటే హౌసింగ్, సొంత స్థలంలో ఇద్దరు ముగ్గురు అడిగారు, అది మీరు శాంక్షన్ అయ్యాయి అంటున్నారు. కొంతమంది డిపార్ట్మెంట్ వారైతే నాకు కన్ఫర్మ్ చేయలేదు, అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. రెవెన్యూ పరంగా చూస్తే రేషన్ కార్డు వాళ్ళకి వచ్చిందా సార్? అది గవర్నమెంట్ రూల్. ఇప్పుడే నేను ఒక మహిళ, ఒంటరి మహిళ, అంటే ఆమె విడో, ఆ విడో రామా, ఆ విడో వచ్చేసి ఆమెకి ఒక్క సెంటు కూడా పొలం లేదు. ఆమెకి పొలం మనము ఏదైనా 2 ఎకరాలు ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా లేదా అని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రభుత్వ భూమిని గుర్తించి మనం అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి కదమ్మా. మాకు మాకు తగద పడాల సార్, కొంచెం చూడండి సార్, మరి చూడండి సార్, ఇల్లు కట్టుకునే దానికి రైతు బాధ పడుతుంది. పింఛన్ ఎవరికమ్మా? నీకా? సార్ బాగా చదువుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.